హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్నేని. మీకు ఈరోజు నువ్వుల మామిడికాయ పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి. నువ్వుల మామిడికాయ పచ్చడి కోసం నేను 5 కాయలు తీసుకున్నాను, మీకు చూపిస్తా. తొడియాలు కోసేసుకుని ఒక 1/2 అవర్ నీళ్ళల్లో వేసుకోండి. తొడియాలు కోసి 1/2 అవర్ నీళ్ళల్లో వేసుకోండి. తర్వాత తీసేసి చక్కగా ఇలా తుడిచేసుకోండి. తుడిచేసుకుని ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుందాం. ముక్కలు ఎలా కట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తా ఉండండి. చూడండి, ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ముక్కలు కట్ చేసుకుని ఇలా ఆరబెట్టుకోవాలన్నమాట. ఒక 2 గంటల సేపు ఇలా ఆరబెట్టుకోవాలండి. ఇలా ఆరబెట్టుకుంటే ఫ్యాన్ వేసుకోండి. 2 గంటల సేపు ముక్కలన్నీ ఆరనివ్వండి. చక్కగా ఆరిన తర్వాత పచ్చడి కలుపుకుందాం. ఏమేం కావాలో నేను అప్పుడు చూపిస్తా మీకు. 2 అవర్స్ ఇలా ఆరబెట్టుకోండి. చూడండి, ముక్కలన్నీ కట్ అయిపోయినాయి. ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఈ ఏదైనా ఒక్కటి తీసుకోండి కొలుసుకోవడానికి. మీ ఇంట్లో ఏదైనా లోటా అయినా, గ్లాస్ అయినా, డబ్బా అయినా, ఇలా డబ్బా అయినా, ఏదైనా ఒకటి కొలుసుకోవడానికి ఒక ఐటెం పెట్టుకోండి. ఇప్పుడు నేను ఇది పెట్టుకుంటున్నా. దీంట్లో కొలుసుకోండి ముక్కలు వేసుకొని. ఈ లోటాతోటి మీరు 7 లోటాలు పోసుకోండి. చక్కగా 7 లోటాలు ముక్కలు పోసుకుంటే మీకు కొలత సరిపోతుంది. చూడండి, ముక్కలన్నీ కట్ చేసుకున్నాం కదా ఇందాక, చక్కగా ఆరిపోయినాయండి. తడి లేకుండా చక్కగా ఆరిపోయినాయి. ఇప్పుడు మీకు నువ్వుల పచ్చడికి ఏమేమి కావాలో చెప్తాను కదా. ముక్కలు అయిపోయినాయి. పసుపు అండి, పసుపు, ఆవు పిండి, నువ్వుల పిండి. నువ్వులు వేయించుకొని మిక్సీ చేసుకున్నా. నువ్వులు, మెంతిపిండి అండి. ఇప్పుడు ఉప్పు. ఇవన్నీ ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. ఇప్పుడు మీకు ఎంతెంత వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ లోటా తోటి 6 లోటాలు ముక్కలైనాయండి. 6 లోటాలు ముక్కలైతే ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ నువ్వులు వేసుకుందాం. ఇదిగోండి, లోటా అయింది, పోసేస్తున్నా. ఇంకో 1/2 లోటా, 1.5. నువ్వుల పిండి ఎక్కువ ఉన్నా ఏం కాదండి అనమాట. ఇదిగో 1/2 లోటా అయింది, ఇది కూడా పోసేస్తున్నా. 1.5 అన్నమాట, దీంతో 1.5. నువ్వులు వేయించుకొని మిక్సీ చేసుకోండి. కొంచెం పసుపు ఇందులో వేసుకోండి. పసుపు కొంచెం ఇందులో ఉంచుకోండి. ఇప్పుడు సాల్ట్, లోటాలో 1/2 ఉప్పు వేసుకున్నానండి. ఇది కూడా మొత్తం వేసుకోవద్దు, సగం వేసుకోండి. సగం, మిగతా సగం రేపు వేసుకుందాం. మిగతా సగం ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. ఇది రేపు వేసుకుందాం. మెంతిపిండి, పావు అండి. దీంట్లో ఇక్కడ వరకు వేసుకున్నా పావు, 1/2 కన్నా తక్కువ పావు అంటే. మెంతిపిండి వేసుకున్నా. తర్వాత ఆవు పిండి సగం వేసుకోండి. లోటాల్లో సగం వేసుకోండి. ఆవు పిండి సగం వేసుకున్నా. ఇక్కడ వరకు వేసుకున్నా ఆవు పిండి సగం వేసుకోండి. మెంతిపిండి సగం కన్నా తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇంకా మీకు వివరంగా అర్థమైపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకోండి చక్కగా. ఇవన్నీ చక్కగా కలిపేసుకోండి. కొంచెం పసుపు దాంట్లో వేసుకున్నాను కదండి, కొంచెం పసుపు దీంట్లో వేసుకోండి. దీంట్లో నువ్వుల నూనె. నువ్వుల నూనె అయితే పచ్చడి చాలా బాగుంటుందండి. నువ్వుల నూనె ఇలా పోసుకోండి. చూడండి, నూనె పోసుకున్న తర్వాత చక్కగా ఈ పసుపు అంతా ఇలా కలిపేసుకోండి. పసుపు, ఇప్పుడు ఈ ముక్కలు ఇందులో వేసుకోండి. ముక్కలు ఇందులో వేసుకుంటా, 2 ముక్కలు వేసుకుంటా. ఇలా నూనె ముక్కలు తీసుకుని ఇందులో వేసుకోండి. అది చూడండి, అలా కలిపి డబ్బాలో పెట్టుకోండి. ఈ డబ్బాలో పెట్టుకోండి. ఇది
ఇలానే మొత్తం ముక్కలన్నీ ఇలానే చేసుకోవాలి మొత్తం ముక్కలన్నీ ఇలా నూనెలో వేసి కలుపుకుంటా తీసుకోవాలి చూడండి అయిపోయిన చక్కగా డబ్బాలోకి పెట్టేసుకున్నా ఇప్పుడు ఆయిల్ కొంచెం మిగులుతుంది అలాగా ఈ మిగిలిన ఆయిల్ ఇందులో పోసేసుకోండి మొత్తం చక్కగా పోసేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకుని రేపు ఒక 10 గంటల అయిన తర్వాత 10 12 గంటల అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి నేను మీకు మళ్ళీ రేపు కలిపి చూపిస్తాను చూడండి నిన్న ఇది కలిపి పెట్టుకున్నాం కదా మనం నువ్వుల పచ్చడి 12 గంటలు ఆగాలన్నాను కదా 12 గంటలు అయిపోయింది 1 డే అయినా ఏం కాదండి కలిపి ఇలా కలిపి పెట్టేసుకున్నాక 1 డే అయినా ఏం కాదు ఇది ఇప్పుడు నేను ఒక పెద్ద గిన్నెలో పోసుకొని కలుపుకుంటా చూడండి ఇప్పుడు ఏమేం కావాలంటే నేను మళ్ళీ చెప్తా మీకు ఇదంతా గిన్నెలో పోసేస్తా ఇలా ఉంది కదా ఇప్పుడు దీన్ని కొన్ని ఎల్లుల్లిపాయలు వలుసుకున్నా ఎల్లుల్లిపాయలు పోసుకొని ఎల్లుల్లిపాయలు ఇలా వలుసుకున్నా ఎల్లుల్లిపాయలు మీ ఇష్టం అండి ఎన్నైనా పోసుకోవచ్చు హాఫ్ కేజీ అయినా పోసుకోవచ్చు కేజీ అయినా పావు కేజీ అయినా మీ ఇష్టం మీరు తిన్న దాన్ని బట్టి పోసుకోండి ఎల్లుల్లిపాయలు ఇప్పుడు కొంచెం ఎల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసుకున్నా కొంచెం ఎల్లుల్లిపాయలు పేస్ట్ పేస్ట్ కూడా వేసేసుకున్నా దీన్ని ఒకసారి కలుపుకుందాం ఇంకొంచెం నూనె పోసుకొని కలుపుకుందాం నిన్న కొంచెమే నూనె పోసి కలిపాం కదా ఇవాళ ఇంకొంచెం నూనె పోసి కలుపుదాం చూడండి నూనె కూడా పోసేస్తున్నా కిలో నూనె పడుతుందండి ఆరు డబ్బాలు పోసుకున్నాం మనం నిన్న ఈ ముక్కలు ఆరు లోటాలు ఏడు లోటాలు పోసుకున్నాం ఏడు లోటాలకి కిలో నూనె ఈజీగా పడుతుందండి కిలో నూనె ఒక హాఫ్ కేజీ ఎల్లుల్లిపాయలు పోసుకోండి చక్కగా సరిపోతుంది ఒక 100 గ్రాముల ఎల్లుల్లిపాయలనేమో మిక్సీ చేసి కలుపుకోండి బాగుంటుంది పచ్చడి మంచి వాసన వస్తుంది చూడండి ఇప్పుడు చక్కగా ఎంత బాగుందో ఇది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి నువ్వులు కనుక మనం ఘాటు అది ఏం ఉండదు పచ్చడి ఘాటు కారం కారం అనేది కూడా ఉండదు చిన్నపిల్లలైనా సరే చక్కగా తినేసేయచ్చు చిన్నపిల్లలకైనా మనం ఏం భయం లేకుండా పెట్టేయచ్చు మళ్ళీ ఇంకోటి ఏంటంటే నువ్వులు ఐరన్ కనుక చాలా బాగుంటుంది మీరు హ్యాపీగా పచ్చడి తినేయచ్చు పచ్చడి తింటున్నాను అనే భయం లేకుండా ఇది చక్కగా అయిపోయింది కలిపేసుకున్నా మళ్ళీ డబ్బాలో పెట్టేసుకుంటా దీన్ని దీన్ని మళ్ళీ రేపు ఇంకొకసారి కలుపుకోవాలండి రేపు కలుపుకుంటే చక్కగా ఇక ఊరుతుంది ఒక 4-5 డేస్ తర్వాత మనం తినేయచ్చు 4-5 డేస్ అలా పక్క పక్కకు పెట్టేసుకోవాలి చూసారా చక్కగా కలిసిపోయింది కదా మొన్న మనం సగం ఉప్పే పోసుకున్నాం ఇవాళ మిగతా ఉప్పు పోసేసుకుందాం మొన్న మనం సగమే పోసుకున్నాం ఇప్పుడు పోసేసుకుని ఇంకా కొంచెం ఆయిల్ పోసుకుని చక్కగా కలిపేసుకోవాలి ఇప్పుడు కలిపేసేసుకుని ఇంకా టేస్ట్ చూసుకుని ఉప్పు అది మనం టేస్ట్ చూసుకుని డబ్బాలో పెట్టేసుకోండి మీకు ఇక చక్కగా చాలా రోజులు నిల్వ ఉంటుంది ఇది కలుపుతున్నా చూడండి చూసారా చక్కగా రెడీ అయిపోయింది పచ్చడి నేను ఇది రెండు ఒక 1 వీక్ దాకా ఇలానే పెట్టుకోండి 1 వీక్ తర్వాత మనకి మంచిగా తయారవుతుంది పచ్చడి తినడానికి బాగుంటుంది అప్పుడు మీరు ఇది తప్పకుండా చేసుకోండి నువ్వుల పచ్చడి చాలా మంచిది మన ఒంటికి నువ్వులు కదా ఐరన్ ఉంటుంది బాగా చాలా బాగుంటుంది కారం లేకుండా మీరు తయారు చేసుకుని నాకు లైక్స్ ఇవ్వండి షేర్ చేసుకోండి